హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. మా దీపావళి చక్కగా జరుపుకుందాము. ఎక్కువ టపాసులు కాల్చొద్దు, జాగ్రత్తగా కాల్చుకుందాము, లిమిటెడ్గా కాల్చుకుందాము, ఇంటి నిండా దీపాలతో అలంకరించుకుందాము. ఓకేనమ్మా? ఇకపోతే మేము దుబాయ్ వెళ్ళామ్మా, మీకు కొన్ని గిఫ్టులు కాదు, కొన్ని కొన్నాము షాపింగ్ అని చూపించాను కదా. సో దుబాయ్ వెళ్ళాము లాస్ట్ మంత్, చాలా ఎంజాయ్ చేశామ్మా. సో ఇక్కడ 22nd బయలుదేరాము, మళ్ళా బ్యాక్ 26th నైట్ వచ్చామన్నమాట. అంటే 22nd, 23rd, 24th, 25th, 26th, 5 డేస్ ఉన్నాము. పలాజో విశాచే అనే హోటల్లో ఉన్నామన్నమాట. చాలా బాగుండింది. మీకు కొన్ని క్లిప్పింగ్స్ చూపిస్తాను, ఒక వీడియో కూడా చూపిస్తాను. చాలా పెద్ద హోటల్, అంటే అంతకంటే మంచి హోటల్స్ చాలా ఉన్నాయి దుబాయ్లో, కానీ ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ హోటల్ అన్నమాట. సో చాలా, అంటే ఇది దుబాయ్లోనే ఉందనుకుంటానమ్మా, ఇంకెక్కడా లేదు. దుబాయ్లో టాప్ హోటల్స్ చాలా చాలా ఉన్నాయమ్మా, లక్షల్లో ఉంటాయి. రోజుకి 10 లక్షలు, 25 లక్షల్లో కూడా ఉన్నాయి. సో ఎలాగో మనకు అవి వద్దు అనుకోండి. సో ఉన్న వాటిల్లో ఇది చాలా బాగుండింది. మన ఇండియన్స్ బాగానే వెళ్తూ ఉంటారమ్మా. యాక్చువల్గా మేము వెళ్ళినప్పుడు అయితే మాతో పాటు ఇంకొక ఇద్దరు ముగ్గురే కనిపించారు. పలాజో విశాచే చాలా ఫేమస్ బ్రాండ్ అమ్మా. మీకు అంటే మీకు బ్యాగ్స్ ఉంటాయి. నేను చాలా రాంగ్ బ్యాగ్, నేను ఒక వాచ్ కొన్నాను. బెడ్ లినెన్స్ కానివ్వండి, కట్లరీ కానివ్వండి, ఓ అంతా ఆమె అంతా క్రియేట్ చేస్తుంది అన్నమాట. ఆమె తయారు చేస్తుంది. బ్యూటిఫుల్గా ఉండింది హోటల్ మాత్రము, భలే ఎంజాయ్ చేసాం. ఆ హోటల్ అంతా చూడడానికే మాకు ఆల్మోస్ట్ హాఫ్ డే పట్టినట్టు పట్టింది అన్నమాట. బోల్డన్ ఉన్నాయి కానీ ఒకటేసారి అవన్నీ మనం ఎంజాయ్ చేయలేమ్మా. మంచి స్పా ఉండింది, ఒక స్విమ్మింగ్ పూల్స్ అయితే 6 or 8 ఉన్నాయి. మేము ఒక 2-3 మాత్రమే చూసామన్నమాట. చాలా బాగున్నాయి. ఇంకా మంచి పెద్ద హాల్ ఉండింది, రోజు హై టీ అని ఇచ్చేవాళ్ళనమాట. సో మామూలుగా జనరల్గా బ్రేక్ఫాస్ట్ ఫ్రీగా ఇస్తారు, కానీ దీంట్లో ఏం లేదు. బ్రేక్ఫాస్ట్ కూడా మేము 2 డేస్ చేసాము, ఎందుకంటే టైం లేదు. టైం అలా పెట్టుకున్నామన్నమాట, మార్నింగే వెళ్ళాల్సి వచ్చేది కొన్నిటికి. సో కొన్ని రోజులు మాత్రమే బ్రేక్ఫాస్ట్ చేయగలిగాము. సో భలే ఎంజాయ్ చేసామ్మా. మా రూమ్ కూడా చాలా బాగుండింది. సెంటర్లో ఉందమ్మా, దుబాయ్ సెంటర్లో ఉందన్నమాట. మెయిన్ అది ఒక పెద్ద అడ్వాంటేజ్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే దుబాయ్ ఎయిర్పోర్ట్లో దిగాము. సో మీకు ఇంకా చాలా విశేషాలు చెప్తాను. ఇప్పుడే జస్ట్ ల్యాండ్ అయ్యామన్నమాట. ఎయిర్పోర్ట్ కూడా మీకు ఇంకా కింద ఉంది, చూపిస్తాను కదండి. కళ్ళు చెదిరిపోయేటట్టుగా ఉందా, కలర్ఫుల్ ఫుల్ కలర్ఫుల్గా ఉంది, చాలా బాగుంది. ఇంకా మీకు చాలా చాలా చూపిస్తాను రండి.
కాకపోతే దుబాయ్ గురించి ఒక నిమిషం మాట్లాడతాను. సో అందరూ దుబాయ్ చూడాలి దుబాయ్ చూడాలి అంటే అనుకున్నాను, ఏముంటుంది దుబాయ్లో, ఎందుకు అంతగా కలవరిస్తూ ఉంటారు అని చెప్పేసి అన్నమాట. సో గోల్డ్ షాపింగ్ చేస్తారు అంతే కదా అని చెప్పేసి. కానీ దుబాయ్ ఒక అద్భుతమ్మా, భలే నచ్చింది నాకు వాళ్ళ కమిట్మెంట్మా. ఎలా అంటే ఒక సెంటెన్స్ చెప్తాను. వాళ్ళు సముద్రంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు కట్టుకుంటూ. అసలు ఎంత అద్భుతమైన కన్స్ట్రక్షన్స్ మావి, ఎన్నో కిలోమీటర్స్ లోపలికి వెళ్ళిపోతూ ఉన్నారు సముద్రంలోకి. మనకేంటంటే వర్షం వస్తే మన ఇళ్ళన్నీ సముద్రంలాగా అయిపోతూ ఉన్నాయి, మన రోడ్లన్నీ. అది నాకు నిజంగా చాలా బాధేసింది. అసలు ఫస్ట్ ఎలా అనుకున్నారంటే దుబాయ్ అంతా ఎడారి కదా, సో గ్రీనరీ అసలు ఉండదేమో, ఏదో ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అన్నారు కదా, ఏదో అక్కడక్కడ ఉంటాయేమో అనుకున్నాను. నిజంగా అద్భుతంగా పెంచుకుంటున్నారు మా వాళ్ళు, ఎక్కడ పట్టిన గ్రీనరీ ఉంది. మేము వెళ్ళింది ఆల్మోస్ట్ సమ్మర్, కొంచెం ఇంకా ఒక 2 మంత్స్ తర్వాత అయితే ఇంకా అద్భుతంగా ఉంటుందంట. ఎక్కడ పట్టినా ఫ్లవర్స్ ఉంటాయంట. ఆ రోడ్స్ కానివ్వండి, వాళ్ళు అసలు ఎంత చక్కగా, పార్కులు కానివ్వండి, ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ అద్భుతంగా చేసుకుంటున్నారు మా. నాకు అప్పుడప్పుడు అలాంటివి చూసినప్పుడు అనిపిస్తుంది మనం ఎందుకు లేము ఇలా అనిపిస్తూ ఉంటుందన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉండింది. మెయిన్ ఆ బిల్డింగ్స్ చూడడం కూడా ఒక ఎక్స్పీరియన్స్. నేను న్యూయార్క్లో చూశాను అలా. న్యూయార్క్ కూడా అదే ఫీలింగ్తో వెళ్ళాను, ఏముంటుంది బిల్డింగ్స్ చూడడానికి ఏంటి వెళ్ళేది అని. అద్భుతమ్మా, అంత కలర్ఫుల్గా అంత నీట్గా పెట్టుకొని ఉన్నారు. ఇకపోతే నిజంగా చాలా హైజీనిక్గా కూడా పెట్టుకొని ఉన్నారు. ఇంకా ఏంటి అంటే మేము ఊబర్లో ట్యాక్సీ బుక్ చేసుకుంటే అసలు ప్రపంచంలో ఉండే కార్లన్నీ ఎక్కామ్మా, పెద్ద పెద్ద కార్లు అన్నమాట. అసలు కొన్ని అయితే నేను చూడను కూడా లేదు అసలు ఎప్పుడు. అంటే మనకు 22 దీరం, ఒక దీరంకి 22 రూపీస్ అనుకుంటాను, కొంచెం ప్రైస్ ఎక్కువే కానీ కంపారిటివ్గా అయితే ఎక్కువ కాదు. మాది చక్కగా సెంటర్లో ఉండింది కాబట్టి మాకు అన్నీ ఒక తక్కువతోనే అయిపోతూ ఉండేదన్నమాట. అంటే రోజుకి వెళ్ళేవాళ్ళము మళ్ళీ వచ్చేవాళ్ళము, రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ 4 టైమ్స్ వెళ్ళాలి కదా, 4 టైమ్స్ 4 కార్స్ అంతే కదమ్మా 5 డేస్. సో అలా అన్నమాట. చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అసలు నాకైతే. అంటే మంచి కార్లో ఎక్కితే కూడా చాలా ఫీలింగ్ చాలా బాగుంటుంది కదా, బాగా ఎంజాయ్ చేశాను నేను అసలు. సో నీట్గా అమ్మా, అసలు ఆ ట్యాక్సీలు అంటే అలా ఉండాలి అనిపించేటట్టుగా ఉన్నారు, అంత క్లీన్గా ఉన్నాయి అసలు. ఈ మధ్యనే ఢిల్లీ వెళ్ళాను, అది చూసిన తర్వాత అసలు అబ్బాయి ఎందుకబ్బా మన వాళ్ళు ఇలా ఉంటారు అనిపించింది అన్నమాట. ముఖ్యంగా ఏంటి అంటే చాలామంది పాకిస్తాన్ వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు ఉన్నారు మా డ్రైవర్స్. నాకు ఇక్కడ అనిపించింది పాపం వాళ్ళు మనలానే ఉంటారు కదా, మనమే కదా డివైడ్ అయిపోయి వెళ్ళారు. వాళ్ళు ఎంత మర్యాదగా ఉన్నారంటే, మనకు పాకిస్తాన్ వాళ్ళంటే అది ఒక రకమైన ఫీలింగ్ కదా, కానీ అలా లేరు మా పాపం. చాలా బాగున్నారు, చాలా ఫ్రెండ్లీగా, చాలా అఫెక్షనేట్గా, ఎంతో మర్యాదగా, అంటే వెల్ మేనర్డ్ అన్నట్టున్నారన్నమాట. సో అనుకుంటూ ఉంటాం కదా పాకిస్తాన్లో అందరూ చెడ్డవాళ్ళు ఉంటారమ్మా, ఎవరో కొంతమంది ఉంటారు పాపం, వాళ్ళు మనుషులే కదా. సో చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు మా. అక్కడ రూల్స్ కూడా చాలా స్ట్రిక్ట్ అంట, ఎవరు అటు ఇటు మాట్లాడడానికి లేదు, అటు ఇటు చూడడానికి లేదు. ఇంకా ఏంటంటే నేను గమనించింది, మాల్స్కి వెళ్తే మీకు అసలు డార్క్ షేడ్ నుంచి బ్రైట్ షేడ్ వరకు కనిపిస్తారు మనుషులు, ఆడవాళ్ళు మగవాళ్ళు. సో ఇంకా మీరు డ్రెస్సింగ్ మీకు తెలిసిందే కదమ్మా, ఇంటర్నేషనల్గా ఎలా వేసుకొని వస్తారు కొంతమంది అమ్మాయిలు, కొంతమంది ఫుల్గా కవర్ చేసుకొని వస్తే, కొంతమంది చిన్న చిన్న డ్రెస్సులు వేసుకొని వచ్చారు. కానీ క్యూట్గానే ఉన్నారు వాళ్ళంతా, స్లెండర్ బాడీస్ అట్లా అన్నమాట. కానీ మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే ఎవరి ఇది వాళ్ళది, ఎవరు పక్కన వాళ్ళని గమనించుకోవడం లేదు. వాళ్ళు ఎంత ఇదిగా ఆడ్గా డ్రెస్ చేసుకొని వచ్చినా వాళ్ళని ఎవరు అలా తల తిప్పి కూడా చూడడం లేదమ్మా. ఇంకా అక్కడ అంటే నా కూతురు షాపింగ్ చేస్తూ ఉండింది కాస్మెటిక్స్, అవి నాకు బోర్ అవి. సో నేను బయట కూర్చొని మనుషులు గమనించుకుంటూ కూర్చునేదాని అనమాట. మరి అక్కడ వాళ్ళైతే వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్ వేసుకుంటారు కదా, కళ్ళు కూడా తిప్పడం లేదమ్మా, స్ట్రెయిట్గా చూసుకుంటూ వెళ్తున్నారు. అసలు పక్క చూపులే లేవు మగవాళ్ళకి, అబ్బాయిలకి, పెద్దవాళ్ళకి లేవు, చిన్నవాళ్ళకి లేవు. అది నాకు చాలా నచ్చిందన్నమాట. సో ఇట్లా అంటే నేను వెళ్ళింది కొన్ని ప్లేసెస్కి వెళ్ళాను, నేను అవన్నీ చెప్తాను తర్వాత మీకు. సో నేను మాల్లో గమనించానమాట, రోడ్స్ మీద కానివ్వండి చాలా డీసెంట్గా ఉన్నారు. అంటే ఏదన్నా పొరపాటు చేస్తే బాగా పనిష్మెంట్ ఉంటుందంట, మేబీ అది కూడా భయమేమో నాకు తెలీదు. చాలా పద్ధతిగా ఉన్నారు మా దుబాయ్లో. వీలుంటే ప్రతి ఒక్కళ్ళు చూసి రావాల్సిన ప్లేస్ అది, మన బడ్జెట్ ప్లాన్ చేసుకొని వెళ్ళి చూసి రావచ్చు.
అంటే మీకు నవంబర్ నుంచి జనవరి వరకు అయితే సీజన్ అంటాం, అన్నీ హై ప్రైజెస్ ఉంటాయి, ఎక్కడ మనకు తక్కువ ఉండదు. కొంచెం అక్టోబర్లో కూడా పర్వాలేదు, మా అంత పెద్ద ఎండలు ఉండవంట. కానీ మళ్ళా మార్చ్ ఏప్రిల్ దాటిన తర్వాత చాలా ఎండలు ఉంటాయంటమ్మా. సో అది బెస్ట్ టైం అంట. కానీ మనం బడ్జెట్ ప్లాన్ చేసుకున్నప్పుడు మార్చిలో వెళ్ళొచ్చు, లేదా సెప్టెంబర్ లాస్ట్ వీక్లో అట్లా కూడా వెళ్ళొచ్చు అన్నమాట. ఇంకా ఫ్లైట్ ఛార్జెస్ అంటారా, మీకు తెలిసిందే కదా, కొంచెం ముందుగా బుక్ చేసుకున్నాము అంటే కొంచెం తక్కువకు వస్తాయి, ఇలా అన్నమాట. ఇంకా ఎవరైనా తెలిసిన వాళ్ళు అంటే ఈ హోటల్ ఖర్చులనే తగ్గిపోతాయి అనుకోండి, అది వేరే విషయము. సో ఏమైనా కానీ ఎంజాయ్ చేసి రావచ్చుమ్మా. ఇకపోతే ఫస్ట్ డే మేము వెళ్ళేటప్పటికే అంటే ఎయిర్పోర్ట్ కూడా అద్భుతంగా ఉండింది. మీకు ఒకటి రెండు ఫొటోస్ తీసాను, చూపిస్తాను, ఏదో చిన్న వీడియో కూడా తీసినట్టున్నాను. చాలా అద్భుతంగా ఉండింది మా. సో హోటల్లో చూపిస్తాను మీకు. తర్వాత వచ్చేసి ఈవినింగ్ దుబాయ్ మాల్కి వెళ్ళాం. దుబాయ్ మాల్ అంటే ఎంతలో అనుకున్నాను, అది ఎన్నో ఎకరాలు ఉందిమా. మేమైతే 1/4 కాదు 1/10 కూడా చూడలేదు అనుకుంటాను నేను. మీకు అన్ని రకాల బ్రాండెడ్వి అక్కడ ఉన్నాయి. మెయిన్ హ్యాండ్ బ్యాగ్స్ గురించి కూడా ఒకరోజు చెప్తాను మీకు నేను. వెళ్ళంగానే మేము షాపింగ్ చేయలేదు, అక్వేరియం వెళ్ళామ్మా. సో చాలా బాగుండింది లోపల, ఇంకా చాలా పెద్దది ఉంటుంది అనుకుని వెళ్ళాం. కానీ అన్ని టికెట్స్ అన్నీ తీసుకొని కొంచెమే ఉంది మా అక్వేరియం, అట్లా పొరపాటు చేయకండి. తర్వాత ఇంకేదో టికెట్స్ ఇస్తున్నారు కానీ ఏవేవో చూపిస్తున్నారు, అవంత అట్రాక్టివ్గా లేవు. అక్వేరియం టికెట్స్ వరకే కొనుక్కొని వెళ్ళండి, వెళ్ళే పని అయితే. మిగతావన్నీ అంత అద్భుతంగా ఏం లేవు, ఏదేదో చూపిస్తారు మనకి, ఏదో షార్క్లు అంటారు, షార్క్ షో అని, అంత ఇదిగా లేవన్నమాట, డబ్బులు వేస్ట్. సో అక్వేరియం మాత్రం అద్భుతంగా ఉండిందిమా. మేము ఒక ఫోటో కూడా తీసుకున్నాము, నేను స్నిగ్గి చూపిస్తాను. సో నేను పాప దీయించుకున్నా అమ్మ, తమాషా కొనింది. ఇది ఎలా అని తెలుసా, వెళ్ళాము అక్వేరియం ముందన్నమాట, కొంచెం అంటే టికెట్ కొనుక్కొని లోపల వెళ్ళిన తర్వాత ఒక అతను నించోమన్నాడు అనమాట. ఏదో అనుకొని నించున్నాము, టక్మనే ఫోటో తీశాడు. సో ఏంటోలే అనుకున్నాం. తర్వాత వచ్చేసి ఒక్కొక్క ఫోటో ఎంతమ్మా, 150 or 200 దీరమ్స్ చెప్పాడు. మాకు చాలా కోపం వచ్చింది, అసలు ఫస్ట్ వద్దనేసాము, కానీ చాలా క్యూట్గా ఉండింది కదా అని ఇంకోటి కూడా తీసుకున్నాం. తగ్గించి ఇచ్చాడులేండి, రెండు కలిపి 220 దేనికో ఇచ్చినట్టున్నారు అనమాట. ఇట్లా ప్రతి దగ్గర మన పర్మిషన్ తీసుకోకుండా ఫొటోస్ తీసేస్తుంటారు. మనకు అవసరమైతే తీసుకోవచ్చు, లేదా వద్దనుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. కానీ మెమరీ బాగుంటుంది కదమ్మా, చాలా బాగుంటుంది. ఇదేదో ఇలా ఇలా అంటే ఇదిగోండి ఇలా కూడా వస్తుందన్నమాట, క్యూట్గా అనిపించి తీసుకున్నామన్నమాట ఇది. సో గుర్తు కూడా ఉంటుంది కదా మనకు. ఇలా అంటే వాళ్ళు మెయిన్ టూరిజం మీద డిపెండ్ అయి ఉన్నారంటమ్మా బాగా. సో అద్భుతంగా చేసుకుంటున్నారు, ఇంకా ఎన్ని కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉన్నాయో. సో ఇలా
ఇంకొక వీడియోలో ఇంకా కొన్ని విషయాలు చెప్తానమ్మా. నేను ఒక రెండు వీడియోస్ సరిపోతాయి అనుకున్నాను, కానీ ఒక మూడు వీడియోస్ వచ్చేటట్టున్నాయి. ఫుడ్ కూడా ఒకటి చాలా స్పెషల్గా ఉండింది, నెక్స్ట్ వీడియోలోనే చెప్తానమ్మా అది. ఓకేనా? బాయ్ మా.